జెడ్ కేటగిరీలో మాత్రం ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించేటప్పుడు పదకొండు మందితో సెక్యూరిటీ ఇస్తారు వై కేటగిరీ విషయానికి వస్తే ఎనిమిది మందితో రక్షణ ఇస్తూ ఉంటారు ఇక ఎక్స్ కేటగిరీ గురించి మాట్లాడితే ఎక్స్ కేటగిరీలో ఉన్న వారికి భద్రత కల్పించేటప్పుడు ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై అటాక్ తీవ్ర దుమారం రేపుతోంది నిన్న జరిగింది ఈ అటాక్ అసలు ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు అసదుద్దీన్ పై అటాక్కి రీజన్ ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే ఎంపీపై అటాక్ జరిగిందా అనే అంశాలపై నిజానిజాలు నిగ్గు తెల్చే పనులు పడ్డారు పోలీసులు అసదుద్దీన్ అసదుద్దీన్ పై దాడి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ అటాక్ కి ఓవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ప్రసంగాలు కారణమా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు ఇక తనపై దాడి ఘటనని లోక్సభ సమావేశాల్లో లేవనెత్తుతానని అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక పార్టీ చీఫ్ ఓ ఎంపీపై దాడితో ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారాయన అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ అశోక్ రోడ్ లోని అసదుద్దీన్ ఇంటిపై కూడా దాడి జరిగింది ఈ దాడి హిందూ సేనకి సంబంధించిన వారు చేసినట్టు అప్పట్లో నిర్ధారించారు పోలీసులు అసదుద్దీన్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అన్నది ఈ దాడికి కారణం ప్రస్తుతానికి వస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట వంద స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుంది ఎంఐఎం ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాది వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలో అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగటం అనుమానాస్పదంగా మారింది ఇది గాడ్సేవ్ వారసుల పని నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను మైనార్టీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులను బయటపెట్టాలి ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అసద్ i am definitely sure that whoever is behind this well planned conspiracy to kill me they hate the indian constitution they hate india's pluralism they hate india's freedom of expression which is enshrined as a fundamental right in the constitution and i am sure that these are the followers of nathuram godse and who believe that every Voice which speaks in constitutional language, which talks about rights of minorities and their upliftment, empowerment, and their rightful place in the Indian democracy, they want to ensure that by their cowardly attacks, they want to silence these voices. I want to tell these cowards that you can take my life, but believe me, we will not keep quiet. We will continue to raise our voices, our demands. సో అసద్ వ్యాఖ్యలు విన్నాం అయితే ఈ అంశంపై యూపీ బీజేపీ నుండి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది ఈ భిన్న వాదనలో ఏది ఫేక్ ఏది రియల్ అనే అంశంపై సస్పెన్స్ మాత్రం నడుస్తోంది అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఓవైసీ నిన్న జరిగిన ఘటనతో అసద్కి అసాధారణమైన భద్రత కల్పించారు జెట్ సెక్యూరిటీని కల్పించారు జెట్ సెక్యూరిటీలో ఇరవై రెండు మంది సాయుధులు ఉంటారు అలాగే నాలుగు నుండి ఐదు మంది ఎన్ఎస్ జి కమాండర్స్ ఉంటారు ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు నిన్న జరిగిన ఘటన కలకలం రేపింది ఆయన ప్రచారం ముగించుకొని మీరట్ నుండి ఢిల్లీ వెళుతుండగా కారు మీద అటాక్ జరిగింది ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు బుల్లెట్లు ఆయన కార్ నుండి దూసుకు వెళ్లిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఏం జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేసేవారు అనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది ఓవైసీకి భద్రత కల్పించాలంటూ ఇక ఇటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు నిలువరించారు మరింత సమాచారం మా ప్రతినిధి నోర్ అందిస్తారు నమాజ్ తర్వాత చాలా మంది ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మక్కా మస్జిద్ నుంచి నమాజ్ తర్వాత బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా చార్మర్ వైపు దూసుకెళ్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి చాలా వరకు అరికట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశాంతంగా వెళ్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాళాలు చేస్తున్నారు షాలిబండ కార్పొరేటర్ ముజాఫర్ హుసేన్ కార్యకర్తలకి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి చార్మినార్ వైపు దూసుకెళ్తున్న కార్యకర్తలని పోలీసు బలగాలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు పెద్ద ఎత్తున చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏవైతే ఉన్నాయో అతను ఓవైసీకి భద్రత కల్పించాలి ఓవైసీ ప్రాణాలకు ఏదైతే హాని ఉందో దానికి తొలగించే ప్రయత్నం చేసాలి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ పద ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ మక్కా మస్జిద్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు చార్మినార్ వైపు దూసుకెళ్తున్నారు మళ్ళీ పోలీసు బలగాలు వాళ్ళకి మక్కా మస్జిద్ వైపు షాలీబండ వైపు తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఘటన నుండి సేఫ్ గా బయటపడ్డారు ఎంపీ అసదుద్దీన్ తాను ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో మరొక కారులో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారాయన ఘటనతో ఎంపీకి భద్రతని పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం సిఆర్పిఎఫ్ పోలీసులతో జెట్ కేటగిరీ భద్రతని ఏర్పాటు చేసింది అసదుద్దీన్ ఇకపై ఎక్కడికి వెళ్లినా సిఆర్పిఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ కల్పించింది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జెడ్ కేటగిరీలో ఉన్న వారికి ఇరవై రెండు మంది సాయుధులు రక్షణగా ఉంటారు వారిలో నాలుగు నుండి ఐదుగురు ఎన్ఎస్ కమాండోస్ ఉంటారు మరో ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటారు మన దేశంలో ప్రముఖులకు ఆరు కేటగిరీలో భద్రత కల్పిస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ వై వై ప్లస్ ఎక్స్ అండ్ ఎస్పిజి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్లు అలాగే గవర్నర్లు సీఎంలు కేంద్ర మంత్రులకి మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటారు త్రివిధ దళాల చీఫ్లకు కూడా జెడ్ ప్లస్ భద్రత కల్ కల్పిస్తూ ఉంటారు ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అరుదైన సంఘటనల్లో కొందరికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీలో యాభై ఐదు మంది సాయుధులు ఉంటారు ఇక అయితే జెడ్ కేటగిరీలో మాత్రం ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించేటప్పుడు పదకొండు మందితో సెక్యూరిటీ ఇస్తారు వై కేటగిరీ విషయానికి వస్తే ఎనిమిది మందితో రక్షణ ఇస్తూ ఉంటారు ఇక ఎక్స్ కేటగిరీ గురించి మాట్లాడితే ఎక్స్ కేటగిరీలో ఉన్న వారికి భద్రత కల్పించేటప్పుడు ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై అటాక్ తీవ్ర దుమారం రేపుతోంది నిన్న జరిగింది ఈ అటాక్ అసలు ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు అస్దుద్దీన్ పై అటాక్ కి రీజన్ ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే ఎంపీపై అటాక్ జరిగిందా అనే అంశాలపై నిజా అసదుద్దీన్ పై దాడి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ అటాక్ కి ఓవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ప్రసంగాలు కారణమా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు ఇక తనపై దాడి ఘటనని లోక్సభ సమావేశాల్లో లేవనెత్తుతానని అన్నారు ఎంపీ అసుదుద్దీన్ ఓ ఎంపీపై దాడితో ఎలాంటి సందేశం ఇస్తున్నారని అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ అశోక్ రోడ్లోని అసుదుద్దీన్ అసదుద్దీన్ ఇంటిపై కూడా దాడి జరిగింది ఈ దాడి హిందూ సేనకి సంబంధించిన వారు చేసినట్టు అప్పట్లో నిర్ధారించారు పోలీసులు అసదుద్దీన్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అన్నది ఈ దాడికి కారణం ప్రస్తుతానికి వస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట వంద స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుంది ఎంఐఎం ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాదీ వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలో అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగటం అనుమానాస్పదంగా మారింది ఇది గాడ్సే వారసుల పని నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను మైనార్టీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులను బయట పెట్టాలి ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అసద్ i am definitely sure that whoever is behind this well planned conspiracy to kill me they hate the indian constitution they hate india's pluralism they hate india's freedom of expression which is enshrined as a fundamental right in the constitution and i am sure that these are the followers of nathuram godse and who believe that every Voice which speaks in constitutional language, which talks about rights of minorities and their upliftment, empowerment, and their rightful place in the Indian democracy, they want to ensure that by their cowardly attacks, they want to silence these voices. I want to tell these cowards that you can take my life, but believe me, we will not keep quiet. We will continue to raise our voices, our demands. సో అసద్ వ్యాఖ్యలు విన్నాం అయితే ఈ అంశంపై యూపీ బీజేపీ నుండి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది ఈ భిన్న వాదనలో ఏది ఫేక్ ఏది రియల్ అనే అంశంపై సస్పెన్స్ మాత్రమే నడుస్తోంది అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఓవైసీ నిన్న జరిగిన ఘటనతో అసద్కి అసాధారణమైన భద్రత కల్పించారు జెట్ సెక్యూరిటీని కల్పించారు జెడ్ సెక్యూరిటీలో ఇరవై రెండు మంది సాయుధులు ఉంటారు అలాగే నాలుగు నుండి ఐదు మంది ఎన్ఎస్జి కమాండర్స్ ఉంటారు ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు నిన్న జరిగిన ఘటన కలకలం రేపింది ఆయన ప్రచారం ముగించుకొని మీరట్ నుండి ఢిల్లీ వెళుతుండగా కారు మీద అటాక్ జరిగింది ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు బుల్లెట్లు ఆయన కార్ నుండి దూసుకు వెళ్లిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఏం జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేసేవారు అనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది ఓవైసీకి భద్రత కల్పించాలంటూ ఇక ఇటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు నిలువరించారు మరింత సమాచారం మా ప్రతినిధి నోర్ అందిస్తారు నమాజ్ తర్వాత చాలామంది ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మక్కా మస్జిద్ నుంచి నమాజ్ తర్వాత బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా చార్మార్ వైపు దూసుకెళ్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి చాలా వరకు అరికట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశాంతంగా వెళ్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నిదానాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందాళన చేస్తున్నారు షాలిబండ కార్పొరేటర్ ముజాఫర్ హుసేన్ కార్యకర్తలకి నచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి చార్మినార్ వైపు దూసుకెళ్తున్న కార్యకర్తలని పోలీస్ బలగాలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏవైతే ఉన్నావో అతను ఓవేసీకి భద్రత కల్పించాలి ఓవైసీ ప్రాణాలకు ఏదైతే హాని ఉందో దానికి తొలగించే ప్రయత్నం చేశారు నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ పద ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ మక్కా మస్జిద్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు చార్మినార్ వైపు దూసుకెళ్తున్నారు మళ్ళీ పోలీసు బలగాలు వాళ్ళకి మక్కా మస్జిద్ వైపు షాలిబండ వైపు తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఘటన నుండి సేఫ్ గా బయటపడ్డారు ఎంపీ అసదుద్దీన్ తాను ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో మరొక కారులో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు ఆయన అసదుద్దీన్ పై కాల్పుల ఘటనతో ఎంపీకి భద్రతని పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం సిఆర్పిఎఫ్ పోలీసులతో జెట్ కేటగిరీ భద్రతని ఏర్పాటు చేసింది అసదుద్దీన్ ఇకపై ఎక్కడికి వెళ్లినా సిఆర్పిఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ కల్పించింది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జెడ్ కేటగిరీలో ఉన్న వారికి ఇరవై రెండు మంది సాయుధులు రక్షణగా ఉంటారు వారిలో నాలుగు నుండి ఐదుగురు ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు మరో ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటారు మన దేశంలో ప్రముఖులకు ఆరు కేటగిరీలో భద్రత కల్పిస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ వై వై ప్లస్ ఎక్స్ అండ్ ఎస్పిజి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్లు అలాగే గవర్నర్లు సీఎంలు కేంద్ర మంత్రులకి మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటారు త్రివిధ దళాల చీఫ్లకు కూడా జెడ్ ప్లస్ భద్రత కల్ కల్పిస్తూ ఉంటారు ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అరుదైన సంఘటనల్లో కొందరికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీలో యాభై ఐదు మంది సాయుధులు ఉంటారు ఇక అయితే జెడ్ కేటగిరీలో మాత్రం ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించేటప్పుడు పదకొండు మందితో సెక్యూరిటీ ఇస్తారు వై కేటగిరీ విషయానికి వస్తే ఎనిమిది మందితో రక్షణ ఇస్తూ ఉంటారు ఇక ఎక్స్ కేటగిరీ గురించి మాట్లాడితే ఎక్స్ కేటగిరీలో ఉన్నవారికి భద్రత కల్పించేటప్పుడు ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై అటాక్ తీవ్ర దుమారం రేపుతోంది నిన్న జరిగింది ఈ అటాక్ అసలు ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు అసదుద్దీన్ పై అటాక్కి రీజన్ ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే ఎంపీపై అటాక్ జరిగిందా అనే అంశాలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనులు పడ్డారు పోలీసులు అసదుద్దీన్ అసదుద్దీన్పై పై దాడి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ అటాక్కి ఓవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ప్రసంగాలు కారణమా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు ఇక తనపై దాడి ఘటనని లోక్సభ సమావేశాల్లో లేవనెత్తుతానని అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక పార్టీ చీఫ్ ఓ ఎంపీపై దాడితో ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారాయన అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ అశోక్ రోడ్ లోని అసదుద్దీన్ ఇంటిపై కూడా దాడి జరిగింది ఈ దాడి హిందూ సేనకి సంబంధించిన వారు చేసినట్టు అప్పట్లో నిర్ధారించారు పోలీసులు అసదుద్దీన్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అన్నది ఈ దాడికి కారణం ప్రస్తుతానికి వస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట వంద స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుంది ఎంఐఎం ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాది వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలో అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగటం అనుమానాస్పదంగా మారింది ఇది గాడ్సే వారసుల పని నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను మైనార్టీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులను బయట పెట్టాలి ప్రధాని మోదీ యూపీ ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అసద్ i am definitely sure that whoever is behind this well-planned conspiracy to kill me, they hate the indian constitution. they hate india's pluralism. they hate india's freedom of expression, which is enshrined as a fundamental right in the constitution. and i am sure that these are the followers of nathuram godse and who believe that every voice which speaks in constitutional language which talks about rights of minorities and their upliftment empowerment and their rightful place in the indian democracy they want to ensure that by their cowardly attacks they want to silence these voices i want to tell these cowards that you can take my life but believe me we will not keep quiet we will continue to raise our voices our demands సో విన్నాం అయితే ఈ అంశంపై యూపీ బీజేపీ నుండి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది ఈ భిన్న వాదనలో ఏది ఫేక్ ఏది రియల్ అనే అంశంపై సస్పెన్స్ మాత్రం నడుస్తోంది అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఓవైసీ నిన్న జరిగిన ఘటనతో అసద్కి అసాధారణమైన భద్రత కల్పించారు జెట్ సెక్యూరిటీని కల్పించారు జెట్ సెక్యూరిటీలో ఇరవై రెండు మంది ఉంటారు అలాగే నాలుగు నుండి ఐదు మంది ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు నిన్న జరిగిన ఘటన కలకలం రేపింది ఆయన ప్రచారం ముగించుకొని మీరట్ నుండి ఢిల్లీ వెళుతుండగా కారు మీద అటాక్ జరిగింది ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు బుల్లెట్ల ఆయన కార్ నుండి దూసుకు వెళ్లిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఏం జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేసేవారు అనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది ఓవైసీకి భద్రత కల్పించాలంటూ ఇక ఇటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు నిలువరించారు మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు నమాజ్ తర్వాత చాలా మంది ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మక్కా మస్జిద్ నుంచి నమాజ్ తర్వాత బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా చార్మార్ వైపు దూసుకెళ్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి చాలా వరకు అరికట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశాంతంగా వెళ్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాళాలు చేస్తున్నారు షాలిబండ కార్పొరేటర్ ముజాఫర్ హుసేన్ కార్యకర్తలకి నచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి చార్మినార్ వైపు దూసుకెళ్తున్న కార్యకర్తలని పోలీసు బలగాలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏవైతే ఉన్నావో అతను ఓవైసీకి భద్రత కల్పించాలి ఓవైసీ ప్రాణాలకు ఏదైతే హాని ఉందో దానికి తొలగించే ప్రయత్నం చేసాలి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ పద ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ మక్కా మస్జిద్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు చార్మినార్ వైపు దూసుకెళ్తున్నారు మళ్ళీ పోలీసు బలగాలు వాళ్ళకి మక్కా మస్జిద్ వైపు షాలిబండ వైపు తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఘటన నుండి సేఫ్ గా బయటపడ్డారు ఎంపీ అసదుద్దీన్ తాను ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో మరొక కారులో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారాయన ఘటనతో ఎంపీకి భద్రతని పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం సిఆర్పిఎఫ్ పోలీసులతో జెట్ కేటగిరీ భద్రతని ఏర్పాటు చేసింది అసదుద్దీన్ ఇకపై ఎక్కడికి వెళ్లినా సిఆర్పిఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ కల్పించింది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జెడ్ కేటగిరీలో ఉన్న వారికి ఇరవై రెండు మంది సాయుధులు రక్షణగా ఉంటారు వారిలో నాలుగు నుండి ఐదుగురు ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు మరో ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ పోలీసులు ఉంటారు మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటారు మన దేశంలో ప్రముఖులకు ఆరు కేటగిరీలో భద్రత కల్పిస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ వై వై ప్లస్ ఎక్స్ అండ్ ఎస్పిజి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్లు అలాగే గవర్నర్లు సీఎంలు కేంద్ర మంత్రులకి మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటారు త్రివిధ దళాల చీఫ్లకు కూడా జెడ్ ప్లస్ భద్రత క కల్పిస్తూ ఉంటారు ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అరుదైన సంఘటనల్లో కొందరికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీలో యాభై ఐదు మంది సాయుధులు ఉంటారు ఇక అయితే జెడ్ కేటగిరీలో మాత్రం ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించేటప్పుడు పదకొండు మందితో సెక్యూరిటీ ఇస్తారు వై కేటగిరీ విషయానికి వస్తే ఎనిమిది మందితో రక్షణ ఇస్తూ ఉంటారు ఇక ఎక్స్ కేటగిరీ గురించి మాట్లాడితే ఎక్స్ కేటగిరీలో ఉన్నవారికి భద్రత కల్పించేటప్పుడు ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై అటాక్ తీవ్ర దుమారం రేపుతోంది నిన్న జరిగింది ఈ అటాక్ అసలు ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు అసదుద్దీన్ పై అటాక్కి రీజన్ ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే ఎంపీపై అటాక్ జరిగిందా అనే అంశాలపై నిజానిజాలు నిగ్గు తెల్చే పనులు పడ్డారు పోలీసులు అసదుద్దీన్ అసదుద్దీన్ పై దాడి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ అటాక్ కి ఓవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ప్రసంగాలు కారణమా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు ఇక తనపై దాడి ఘటనని లోక్సభ సమావేశాల్లో లేవనెత్తుతానని అన్నారు ఎంపీ ఓవైసీ ఒక పార్టీ చీఫ్ ఓ ఎంపీపై దాడితో ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారాయన అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ అశోక్ రోడ్లోని అసుదుద్దీన్ అసదుద్దీన్ ఇంటిపై కూడా దాడి జరిగింది ఈ దాడి హిందూ సేనకి సంబంధించిన వారు చేసినట్టు అప్పట్లో నిర్ధారించారు పోలీసులు అసదుద్దీన్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అన్నది ఈ దాడికి కారణం ప్రస్తుతానికి వస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట వంద స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుంది ఎంఐఎం ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాది వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలో అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగటం అనుమానాస్పదంగా మారింది ఇది గాడ్సే వారసుల పని నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను మైనార్టీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులను బయట పెట్టాలి ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అసద్ i am definitely sure that whoever is behind this well planned conspiracy to kill me they hate the indian constitution they hate india's pluralism they hate india's freedom of expression which is enshrined as a fundamental right in the constitution and i am sure that these are the followers of nathuram godse and who believe that every Voice which speaks in constitutional language, which talks about rights of minorities and their upliftment, empowerment, and their rightful place in the Indian democracy, they want to ensure that by their cowardly attacks, they want to silence these voices. I want to tell these cowards that you can take my life, but believe me, we will not keep quiet. We will continue to raise our voices, our demands. సో అసద్ వ్యాఖ్యలు విన్నాం అయితే ఈ అంశంపై యూపీ బీజేపీ నుండి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది ఈ భిన్న వాదనలో ఏది ఫేక్ ఏది రియల్ అనే అంశంపై సస్పెన్స్ మాత్రం నడుస్తోంది అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఓవైసీ నిన్న జరిగిన ఘటనతో అసద్కి అసాధారణమైన భద్రత కల్పించారు జెట్ సెక్యూరిటీని కల్పించారు జెట్ సెక్యూరిటీలో ఇరవై రెండు మంది సాయుధులు ఉంటారు అలాగే నాలుగు నుండి ఐదు మంది ఎన్ఎస్ జి కమాండర్స్ ఉంటారు ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు నిన్న జరిగిన ఘటన కలకలం రేపింది ఆయన ప్రచారం ముగించుకొని మీరట్ నుండి ఢిల్లీ వెళుతుండగా కారు మీద అటాక్ జరిగింది ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు బుల్లెట్లు ఆయన కార్ నుండి దూసుకు వెళ్లిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఏం జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేసేవారు అనే దాని సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది ఓవైసీకి భద్రత కల్పించాలంటూ ఇక ఇటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు నిలువరించారు మరింత సమాచారం మా ప్రతినిధి నోర్ అందిస్తారు నమాజ్ తర్వాత చాలా మంది ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మక్కా మస్జిద్ నుంచి నమాజ్ తర్వాత బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా చార్మార్ వైపు దూసుకెళ్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి చాలా వరకు అరికట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశాంతంగా వెళ్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు షాలిబండ కార్పొరేటర్ ముజాఫర్ హుసేన్ కార్యకర్తలకి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి చార్మినార్ వైపు దూసుకెళ్తున్న కార్యకర్తలని పోలీసు బలగాలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు పెద్ద ఎత్తున చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏవైతే ఉన్నావో అతను ఓవేసీకి భద్రత కల్పించాలి ఓవైసీ ప్రాణాలకు ఏదైతే హాని ఉందో దానికి తొలగించే ప్రయత్నం చేసాలి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ పద ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ మక్కా మస్జిద్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు చార్మినార్ వైపు దూసుకెళ్తున్నారు మళ్ళీ పోలీసు బలగాలు వాళ్ళకి మక్కా మస్జిద్ వైపు షాలిబిండ వైపు తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఘటన నుండి సేఫ్ గా బయటపడ్డారు ఎంపీ అసదుద్దీన్ తాను ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో మరొక కారులో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారాయన ఘటనతో ఎంపీకి భద్రతని పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం సిఆర్పిఎఫ్ పోలీసులతో జెట్ కేటగిరీ భద్రతని ఏర్పాటు చేసింది అసదుద్దీన్ ఇకపై ఎక్కడికి వెళ్లినా సిఆర్పిఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ కల్పించింది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జెడ్ కేటగిరీలో ఉన్న వారికి ఇరవై రెండు మంది సాయుధులు రక్షణగా ఉంటారు వారిలో నాలుగు నుండి ఐదుగురు ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు మరో ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటారు మన దేశంలో ప్రముఖులకు ఆరు కేటగిరీలో భద్రత కల్పిస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ వై వై ప్లస్ ఎక్స్ అండ్ ఎస్పిజి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్లు అలాగే గవర్నర్లు సీఎంలు కేంద్ర మంత్రులకి మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటారు త్రివిధ దళాల చీఫ్లకు కూడా జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తూ ఉంటారు ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అరుదైన సంఘటనల్లో కొందరికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీలో యాభై ఐదు మంది సాయుధులు ఉంటారు ఇక అయితే జెడ్ కేటగిరీలో మాత్రం ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించేటప్పుడు పదకొండు మందితో సెక్యూరిటీ ఇస్తారు వై కేటగిరీ విషయానికి వస్తే ఎనిమిది మందితో రక్షణ ఇస్తూ ఉంటారు ఇక ఎక్స్ కేటగిరీ గురించి మాట్లాడితే ఎక్స్ కేటగిరీలో ఉన్న వారికి భద్రత కల్పించేటప్పుడు ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై అటాక్ తీవ్ర దుమారం రేపుతోంది నిన్న జరిగింది ఈ అటాక్ అసలు ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు అసదుద్దీన్ పై అటాక్ కి రీజన్ ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే ఎంపీపై అటాక్ జరిగిందా అనే అంశాలపై నిజానిజాలు నిగ్గు తెల్చే పనులు పడ్డారు పోలీసులు అసదుద్దీన్ పై దాడి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ అటాక్కి ఓవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ప్రసంగాలు కారణమా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు ఇక తనపై దాడి ఘటనని లోక్సభ సమావేశాల్లో లేవనెత్తుతానని అన్నారు ఎంపీ దాడితో ఎలాంటి సందేశం ఇస్తున్నారని అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ అశోక్ రోడ్లోని అసదుద్దీన్ ఇంటిపై కూడా దాడి జరిగింది ఈ దాడి హిందూ సేనకి సంబంధించిన వారు చేసినట్టు అప్పట్లో నిర్ధారించారు పోలీసులు అసదుద్దీన్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అన్నది ఈ దాడికి కారణం వస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట వంద స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుంది ఎంఐఎం ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాదీ వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలో అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగటం అనుమానాస్పదంగా మారింది ఇది గాడ్సే వారసుల పని నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను మైనార్టీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులను బయటపెట్టాలి ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అసద్ i am definitely sure that whoever is behind this well planned conspiracy to kill me they hate the indian constitution they hate india's pluralism they hate india's freedom of expression which is enshrined as a fundamental right in the constitution and i am sure that these are the followers of nathuram godse and who believe that every voice which speaks in constitutional language which talks about rights of minorities and their upliftment empowerment and their rightful place in the indian democracy they want to ensure that by their cowardly attacks they want to silence these voices i want to tell these cowards that you can take my life but believe me we will not keep quiet we will continue to raise our voices our demands సో అసద్ వ్యాఖ్యలు విన్నాం అయితే ఈ అంశంపై యూపీ బీజేపీ నుండి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది ఈ భిన్న వాదనలో ఏది ఫేక్ ఏది రియల్ అనే అంశంపై సస్పెన్స్ మాత్రమే నడుస్తోంది అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఓవైసీ నిన్న జరిగిన ఘటనతో అసద్కే అసాధారణమైన భద్రత కల్పించారు జెట్ సెక్యూరిటీని కల్పించారు జెడ్ సెక్యూరిటీలో ఇరవై రెండు మంది సాయుధులు ఉంటారు అలాగే నాలుగు నుండి ఐదు మంది ఎన్ఎస్జి కమాండర్స్ కమాండోస్ ఉంటారు ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు నిన్న జరిగిన ఘటన కలకలం రేపింది ఆయన ప్రచారం ముగించుకొని మీరట్ నుండి ఢిల్లీ వెళుతుండగా కారు మీద అటాక్ జరిగింది ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు బుల్లెట్లు ఆయన కార్ నుండి దూసుకు వెళ్లిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఏం జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేసేవారు అనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది ఓవైసీకి భద్రత కల్పించాలంటూ ఇక ఇటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు నిలువరించారు మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు నమాజ్ తర్వాత చాలామంది ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మక్కా మస్జిద్ నుంచి నమాజ్ తర్వాత బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా చార్మర్ వైపు దూసుకెళ్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి చాలా వరకు అరికట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశాంతంగా వెళ్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాళాలు చేస్తున్నారు షాలిబండ కార్పొరేటర్ ముజాఫర్ హుసేన్ కార్యకర్తలకి నచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి చార్మినార్ వైపు దూసుకెళ్తున్న కార్యకర్తలని పోలీస్ బలగాలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు పెద్ద ఎత్తున నినాళాలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏవైతే ఉన్నావో అతను ఓవైసీకి భద్రత కల్పించాలి ఓవైసీ ప్రాణాలకు ఏదైతే హాని ఉందో దానికి తొలగించే ప్రయత్నం చేసాలి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ మక్కా మస్జిద్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు చార్మినార్ వైపు దూసుకెళ్తున్నారు మళ్ళీ పోలీస్ బలగాలు వాళ్ళకి మక్కా మస్జిద్ వైపు షాలిబండ వైపు తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఘటన నుండి సేఫ్ గా బయటపడ్డారు ఎంపీ అసదుద్దీన్ తాను ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో మరొక కారులో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారాయన పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం సిఆర్పిఎఫ్ పోలీసులతో జెట్ కేటగిరీ భద్రతని ఏర్పాటు చేసింది అసదుద్దీన్ ఇకపై ఎక్కడికి వెళ్ళినా సిఆర్పిఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ కల్పించింది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జెడ్ కేటగిరీలో ఉన్న వారికి ఇరవై రెండు మంది సాయుధులు రక్షణగా ఉంటారు వారిలో నాలుగు నుండి ఐదుగురు ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు మరో ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ పోలీస్ ఉంటారు మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటారు మన దేశంలో ప్రముఖులకు ఆరు కేటగిరీలో భద్రత కల్పిస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ వై వై ప్లస్ ఎక్స్ అండ్ ఎస్పిజి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్లు అలాగే గవర్నర్లు సీఎంలు కేంద్ర మంత్రులకి మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటారు త్రివిధ దళాల చీఫ్లకు కూడా జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తూ ఉంటారు ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అరుదైన సంఘటనల్లో కొందరికి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీలో యాభై ఐదు మంది సాయుధులు ఉంటారు ఇక అయితే జెడ్ కేటగిరీలో మాత్రం ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించేటప్పుడు పదకొండు మందితో సెక్యూరిటీ ఇస్తారు వై కేటగిరీ విషయానికి వస్తే ఎనిమిది మందితో రక్షణ ఇస్తూ ఉంటారు ఇక ఎక్స్ కేటగిరీ గురించి మాట్లాడితే ఎక్స్ కేటగిరీలో ఉన్నవారికి భద్రత కల్పించేటప్పుడు ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై అటాక్ తీవ్ర దుమారం రేపుతోంది నిన్న జరిగింది ఈ అటాక్ అసలు ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు అసదుద్దీన్ పై అటాక్కి రీజన్ ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే ఎంపీపై అటాక్ జరిగిందా అనే అంశాలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనులు పడ్డారు పోలీసులు అసదుద్దీన్ అసదుద్దీన్ పై దాడి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ అటాక్ కి ఓవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ప్రసంగాలు కారణమా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు ఇక తనపై దాడి ఘటనని లోక్సభ సమావేశాల్లో లేవనెత్తుతానని అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక పార్టీ చీఫ్ ఓ ఎంపీపై దాడితో ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారాయన అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ అశోక్ రోడ్లోని అసుదుద్దీన్ అసదుద్దీన్ ఇంటిపై కూడా దాడి జరిగింది ఈ దాడి హిందూ సేనకి సంబంధించిన వారు చేసినట్టు అప్పట్లో నిర్ధారించారు పోలీసులు అసదుద్దీన్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అన్నది ఈ దాడికి కారణం ప్రస్తుతానికి వస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట వంద స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుంది ఎంఐఎం ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాది వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలో అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగటం అనుమానాస్పదంగా మారింది ఇది గాడ్సే వారసుల పని నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను మైనార్టీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులను బయట పెట్టాలి ప్రధాని మోదీ యూపీ ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అసద్ i am definitely sure that whoever is behind this well-planned conspiracy to kill me, they hate the indian constitution. they hate india's pluralism. they hate india's freedom of expression, which is enshrined as a fundamental right in the constitution. and i am sure that these are the followers of nathuram godse and who believe that every. Voice which speaks in constitutional language, which talks about rights of minorities and their upliftment, empowerment, and their rightful place in the Indian democracy, they want to ensure that by their cowardly attacks, they want to silence these voices. I want to tell these cowards that you can take my life, but believe me, we will not keep quiet. We will continue to raise our voices, our demands. సో అసద్ వ్యాఖ్యలు విన్నాం అయితే ఈ అంశంపై యూపీ బీజేపీ నుండి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది ఈ భిన్న వాదనలో ఏది ఫేక్ ఏది రియల్ అనే అంశంపై సస్పెన్స్ మాత్రం నడుస్తోంది అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఓవైసీ నిన్న జరిగిన ఘటనతో అసద్కి అసాధారణమైన భద్రత కల్పించారు జెట్ సెక్యూరిటీని కల్పించారు జెట్ సెక్యూరిటీలో ఇరవై రెండు మంది సాయుధులు ఉంటారు అలాగే నాలుగు నుండి ఐదు మంది ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు నిన్న జరిగిన ఘటన కలకలం రేపింది ఆయన ప్రచారం ముగించుకొని మీరట్ నుండి ఢిల్లీ వెళుతుండగా కారు మీద అటాక్ జరిగింది ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు బుల్లెట్ల ఆయన కార్ నుండి దూసుకు వెళ్లిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఏం జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేసేవారు అనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది ఓవైసీకి భద్రత కల్పించాలంటూ ఇక ఇటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు నిలువరించారు మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు నమాజ్ తర్వాత చాలామంది ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మక్కా మస్జిద్ నుంచి నమాజ్ తర్వాత బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా చార్మార్ వైపు దూసుకెళ్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి చాలా వరకు అరికట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశాంతంగా వెళ్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాళాలు చేస్తున్నారు షాలిబండ కార్పొరేటర్ ముజాఫర్ హుసేన్ కార్యకర్తలకి నచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి చార్మినార్ వైపు దూసుకెళ్తున్న కార్యకర్తలని పోలీసు బలగాలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు పెద్ద ఎత్తున నినాలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏవైతే ఉన్నావో అతను ఓవైసీకి భద్రత కల్పించాలి ఓవైసీ ప్రాణాలకి ఏదైతే హాని ఉందో దానికి తొలగించే ప్రయత్నం చేసాలి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ పద ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ మక్కా మస్జిద్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు చార్మినార్ వైపు దూసుకెళ్తున్నారు మళ్ళీ పోలీస్ బలగాలు వాళ్ళకి మక్కా మస్జిద్ వైపు షాలిబండ వైపు తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఘటన నుండి సేఫ్ గా బయటపడ్డారు ఎంపీ అసదుద్దీన్ తాను ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో మరొక కారులో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారాయన ఘటనతో ఎంపీకి భద్రతని పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం సిఆర్పిఎఫ్ పోలీసులతో జెట్ కేటగిరీ భద్రతని ఏర్పాటు చేసింది అసదుద్దీన్ ఇకపై ఎక్కడికి వెళ్లినా సిఆర్పిఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ కల్పించింది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జెడ్ కేటగిరీలో ఉన్న వారికి ఇరవై రెండు మంది సాయుధులు రక్షణగా ఉంటారు వారిలో నాలుగు నుండి ఐదుగురు ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు మరో ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటారు మన దేశంలో ప్రముఖులకు ఆరు కేటగిరీలో భద్రత కల్పిస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ వై వై ప్లస్ ఎక్స్ అండ్ ఎస్పిజి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్లు అలాగే గవర్నర్లు సీఎంలు కేంద్ర మంత్రులకి మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటారు త్రివిధ దళాల చీఫ్లకు కూడా జెడ్ ప్లస్ భద్రత కల్ కల్పిస్తూ ఉంటారు ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అరుదైన సంఘటనల్లో కొందరికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీలో యాభై ఐదు మంది సాయుధులు ఉంటారు ఇక అయితే జెడ్ కేటగిరీలో మాత్రం ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించేటప్పుడు పదకొండు మందితో సెక్యూరిటీ ఇస్తారు వై కేటగిరీ విషయానికి వస్తే ఎనిమిది మందితో రక్షణ ఇస్తూ ఉంటారు ఇక ఎక్స్ కేటగిరీ గురించి మాట్లాడితే ఎక్స్ కేటగిరీలో ఉన్నవారికి భద్రత కల్పించేటప్పుడు ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై అటాక్ తీవ్ర దుమారం రేపుతోంది నిన్న జరిగింది ఈ అటాక్ అసలు ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు అసదుద్దీన్ పై అటాక్కి రీజన్ ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే ఎంపీపై అటాక్ జరిగిందా అనే అంశాలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనులు పడ్డారు పోలీసులు అసదుద్దీన్ అసదుద్దీన్ పై దాడి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ అటాక్కి ఓవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ప్రసంగాలు కారణమా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు ఇక తనపై దాడి ఘటనని లోక్సభ సమావేశాల్లో లేవనెత్తుతానని అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక పార్టీ చీఫ్ ఓ ఎంపీపై దాడితో ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారాయన అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ అశోక్ రోడ్ లోని అసదుద్దీన్ ఇంటిపై కూడా దాడి జరిగింది ఈ దాడి హిందూ సేనకి సంబంధించిన వారు చేసినట్టు అప్పట్లో నిర్ధారించారు పోలీసులు అసదుద్దీన్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అన్నది ఈ దాడికి కారణం ప్రస్తుతానికి వస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట వంద స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుంది ఎంఐఎం ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాది వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలో అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగటం అనుమానాస్పదంగా మారింది ఇది గాడ్సే వారసుల పని నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను మైనార్టీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులను బయటపెట్టాలి ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అసద్ i am definitely sure that whoever is behind this well planned conspiracy to kill me they hate the indian constitution they hate india's pluralism they hate india's freedom of expression which is enshrined as a fundamental right in the constitution and i am sure that these are the followers of nathuram godse and who believe that every voice which speaks in constitutional language which talks about rights of minorities and their upliftment empowerment and their rightful place in the indian democracy they want to ensure that by their cowardly attacks they want to silence these voices i want to tell these cowards that you can take my life but believe me we will not keep quiet we will continue to raise our voices our demands సో అసద్ వ్యాఖ్యలు విన్నాం అయితే ఈ అంశంపై యూపీ బీజేపీ నుండి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది ఈ భిన్న వాదనలో ఏది ఫేక్ ఏది రియల్ అనే అంశంపై సస్పెన్స్ మాత్రమే నడుస్తోంది అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఓవైసీ నిన్న జరిగిన ఘటనతో అసద్కి అసాధారణమైన భద్రత కల్పించారు జెట్ సెక్యూరిటీని కల్పించారు జెట్ సెక్యూరిటీలో ఇరవై రెండు మంది సాయుధులుంటారు అలాగే నాలుగు నుండి ఐదు మంది ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు నిన్న జరిగిన ఘటన కలకలం రేపింది ఆయన ప్రచారం ముగించుకొని మీరట్ నుండి ఢిల్లీ వెళుతుండగా కారు మీద అటాక్ జరిగింది ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు బుల్లెట్ల ఆయన కార్ నుండి దూసుకు వెళ్లిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఏం జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేసేవారు అనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది ఓవైసీకి భద్రత కల్పించాలంటూ ఇక ఇటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు నిలువరించారు మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు నమాజ్ తర్వాత చాలా మంది ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మక్కా మస్జిద్ నుంచి నమాజ్ తర్వాత బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా చార్మార్ వైపు దూసుకెళ్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి చాలా వరకు అరికట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశాంతంగా వెళ్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాళాలు చేస్తున్నారు షాలిబండ కార్పొరేటర్ ముజాఫర్ హుసేన్ కార్యకర్తలకి నచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి చార్మినార్ వైపు దూసుకెళ్తున్న కార్యకర్తలని పోలీసు బలగాలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏవైతే ఉన్నావో అతను ఓవైసీకి భద్రత కల్పించాలి ఓవైసీ ప్రాణాలకు ఏదైతే హాని ఉందో దానికి తొలగించే ప్రయత్నం చేసాలి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ పద ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ మక్కా మస్జిద్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు చార్మినార్ వైపు దూసుకెళ్తున్నారు మళ్ళీ పోలీసు బలగాలు వాళ్ళకి మక్కా మస్జిద్ వైపు షాలిబండ వైపు తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఘటన నుండి సేఫ్ గా బయటపడ్డారు ఎంపీ అసదుద్దీన్ తాను ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో మరొక కారులో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారాయన ఘటనతో ఎంపీకి భద్రతని పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం సిఆర్పిఎఫ్ పోలీసులతో జెట్ కేటగిరీ భద్రతని ఏర్పాటు చేసింది అసదుద్దీన్ ఇకపై ఎక్కడికి వెళ్లినా సిఆర్పిఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ కల్పించింది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జెడ్ కేటగిరీలో ఉన్న వారికి ఇరవై రెండు మంది సాయుధులు రక్షణగా ఉంటారు వారిలో నాలుగు నుండి ఐదుగురు ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు మరో ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటారు మన దేశంలో ప్రముఖులకు ఆరు కేటగిరీలో భద్రత కల్పిస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ వై వై ప్లస్ ఎక్స్ అండ్ ఎస్పిజి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్లు అలాగే గవర్నర్లు సీఎంలు కేంద్ర మంత్రులకి మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటారు త్రివిధ దళాల చీఫ్లకు కూడా జెడ్ ప్లస్ భద్రత క కల్పిస్తూ ఉంటారు ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అరుదైన సంఘటనల్లో కొందరికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీలో యాభై ఐదు మంది సాయుధులు ఉంటారు ఇక అయితే జెడ్ కేటగిరీలో మాత్రం ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు వై ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించేటప్పుడు పదకొండు మందితో సెక్యూరిటీ ఇస్తారు వై క్యాటగిరీ విషయానికి వస్తే ఎనిమిది మందితో రక్షణ ఇస్తూ ఉంటారు ఇక ఎక్స్ కేటగిరీ గురించి మాట్లాడితే ఎక్స్ కేటగిరీలో ఉన్నవారికి భద్రత కల్పించేటప్పుడు ఇద్దరు భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై అటాక్ తీవ్ర దుమారం రేపుతోంది నిన్న జరిగింది ఈ అటాక్ అసలు ఈ దాడికి మాస్టర్ మైండ్ ఎవరు అసదుద్దీన్ పై అటాక్కి రీజన్ ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే ఎంపీపై అటాక్ జరిగిందా అనే అంశాలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనులు పడ్డారు పోలీసులు అసదుద్దీన్ అసదుద్దీన్ పై దాడి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఈ అటాక్ కి ఓవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ప్రసంగాలు కారణమా లేదా ఇంకేమైనా రీజన్ ఉందా ఈ అంశంపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు ఇక తనపై దాడి ఘటనని లోక్సభ సమావేశాల్లో లేవనెత్తుతానని అన్నారు ఎంపీ ఒక చీఫ్ ఓ ఎంపీపై దాడితో ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారా అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ అశోక్ రోడ్లోని అసుదుద్దీన్ అసదుద్దీన్ ఇంటిపై కూడా దాడి జరిగింది ఈ దాడి హిందూ సేనకి సంబంధించిన వారు చేసినట్టు అప్పట్లో నిర్ధారించారు పోలీసులు అసదుద్దీన్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అన్నది ఈ దాడికి కారణం ప్రస్తుతానికొస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట వంద స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుంది ఎంఐఎం ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాది వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలో అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగటం అనుమానాస్పదంగా మారింది ఇది గాడ్సే వారసుల పని నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను మైనార్టీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులను బయటపెట్టాలి ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అసద్ i am definitely sure that whoever is behind this well planned conspiracy to kill me they hate the indian constitution they hate india's pluralism they hate india's freedom of expression which is enshrined as a fundamental right in the constitution and i am sure that these are the followers of nathuram godse and who believe that every Voice which speaks in constitutional language, which talks about rights of minorities and their upliftment, empowerment, and their rightful place in the Indian democracy, they want to ensure that by their cowardly attacks, they want to silence these voices. I want to tell these cowards that you can take my life, but believe me, we will not keep quiet. We will continue to raise our voices, our demands. సో అసద్ వ్యాఖ్యలు విన్నాం అయితే ఈ అంశంపై యూపీ బీజేపీ నుండి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది ఈ భిన్న వాదనలో ఏది ఫేక్ ఏది రియల్ అనే అంశంపై సస్పెన్స్ మాత్రమే నడుస్తోంది అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఓవైసీ నిన్న జరిగిన ఘటనతో అసద్కి అసాధారణమైన భద్రత కల్పించారు జెట్ సెక్యూరిటీని కల్పించారు జెట్ సెక్యూరిటీలో ఇరవై రెండు మంది ఉంటారు అలాగే నాలుగు నుండి ఐదు మంది ఎన్ఎస్ జి కమాండోస్ ఉంటారు ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు నిన్న జరిగిన ఘటన కలకలం రేపింది ఆయన ప్రచారం ముగించుకొని మీరట్ నుండి ఢిల్లీ వెళుతుండగా కారు మీద అటాక్ జరిగింది ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు బుల్లెట్లు ఆయన కార్ నుండి దూసుకు వెళ్లిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు తర్వాత పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకుని ఏం జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేసేవారు అనే దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది ఓవైసీకి భద్రత కల్పించాలంటూ ఇక ఇటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు నిలువరించారు మరింత సమాచారం మా ప్రతినిధి నోర్ అందిస్తారు నమాజ్ తర్వాత చాలా మంది ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మక్కా మస్జిద్ నుంచి నమాజ్ తర్వాత బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా చార్మర్ వైపు దూసుకెళ్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి చాలా వరకు అరికట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశాంతంగా వెళ్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాళాలు చేస్తున్నారు షాలిబండ కార్పొరేటర్ ముజాఫర్ హుసేన్ కార్యకర్తలకి నచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి చార్మినార్ వైపు దూసుకెళ్తున్న కార్యకర్తలని పోలీస్ బలగాలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ చాలా వరకు పెద్ద ఎత్తున నినాళాలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఏవైతే ఉన్నావో అతను ఓవైసీకి భద్రత కల్పించాలి ఓవైసీ ప్రాణాలకు ఏదైతే హాని ఉందో దానికి తొలగించే ప్రయత్నం చేశారో నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎంఐఎం కార్యకర్తలు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ మక్కా మస్జిద్ నుంచి బయలుదేరిన కార్యకర్తలు చార్మినార్ వైపు దూసుకెళ్తున్నారు మళ్ళీ పోలీస్ బలగాలు వాళ్ళకి మక్కా మస్జిద్ వైపు షాలిబండ వైపు తిప్పి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ఘటన నుండి సేఫ్ గా బయటపడ్డారు ఎంపీ అసదుద్దీన్ తాను ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో మరొక కారులో హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారాయన ఘటనతో ఎంపీకి భద్రతని పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం సిఆర్పిఎఫ్ పోలీసులతో జెట్ కేటగిరీ భద్రతని ఏర్పాటు చేసింది అసదుద్దీన్ ఇకపై ఎక్కడికి వెళ్లినా సిఆర్పిఎఫ్ జవాన్లు వెంట ఉండేలా రక్షణ కల్పించింది వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జెడ్ ఉన్న వారికి ఇరవై రెండు మంది సాయుధులు రక్షణగా ఉంటారు వారిలో నాలుగు నుండి ఐదుగురు ఎన్ఎస్జి జి ఉంటారు మరో ఆరుగురు మొబైల్ సెక్యూరిటీ ఉంటారు మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటారు మన